95 రూపాయలు 400 రూపాయలు 430 రూపాయలు మొత్తం అంతా కూడా సేమ్ సేమ్ అండి. నమస్కారం, తెలుగు రైతు బడికి స్వాగతం. సుమారు 50 సంవత్సరాలుగా చింతపండు ట్రేడింగ్ చేస్తున్నటువంటి ఒక కంపెనీలో ఉన్నాం. ఈ కంపెనీ కళ్యాణదుర్గంలో ఉంది, అనంతపురం జిల్లా పరిధిలో కళ్యాణదుర్గం ఉంటుంది. ఆ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి ఓనర్ గారైన జీవి కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళు రైతుల నుంచి చింతపండు కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసిన చింతపండును హోల్సేల్ ట్రేడర్లకు వీళ్ళు ఈ కంపెనీ నుంచి సప్లై చేస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా, వెనకాలంతా కూడా ప్యాకింగ్ జరుగుతుంది, లారీల్లో షిప్పింగ్ చేస్తున్నారు వేరే ఏరియాలకి. ఇట్లా ఇక్కడ ఏమేమి జరుగుతుంది, లోపలికి వెళ్దాము, ఇక్కడ ప్రాసెసింగ్ ఎట్లా జరుగుతుంది, ఏ సీజన్లలో రైతులు ఏ ప్రాంతాల నుంచి చింతపండు తీసుకొస్తారు, రైతులు చింతపండు తీసుకొస్తే వీళ్ళు వాళ్ళ నుంచి ఏ రకాల చింతపండును ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు, అదేవిధంగా కావాలన్న వాళ్ళకి చింతపండు ప్రస్తుతానికి మార్కెట్లో ఎన్ని రకాల గ్రేడింగ్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది, వాటిలో ఏ రకం చింతపండు ధర ఏ విధంగా ఉంది అనే పూర్తి స్థాయి సమాచారం మనం కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం. కార్తిక్ గారు బీటెక్ పూర్తి చేసిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ మొత్తం నడిపిస్తూ ఈ వ్యాపారాన్ని చేపడతా ఉన్నారు. ఈ కంపెనీ పేరు వచ్చేసి జయం బాలసుబ్బయ్య ఆదెప్ప గారు పేరుతోటి జేబీఏ అనే కంపెనీ వాళ్ళ తాత వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళు ప్రారంభించారు, బాలసుబ్బయ్య ఆదెప్ప గారు. సో వాళ్ళ పేరు మీదుగా అదే పేరు ఉండాలని చెప్పేసి జేబీఏ కంపెనీగా చింతపండును ట్రేడింగ్ చేస్తున్నామని కార్తిక్ గారు చెప్పారు. బీటెక్ పూర్తి చేసి 10 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. దాదాపు 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు, మీ తాతయ్య వాళ్ళు అయితే 50 ఏళ్ళకు పైగా ఈ కంపెనీ నడిపిస్తున్నారు చింతపండు. మీ నాన్నగారు కూడా ఇదే బిజినెస్ చేశారా? నాన్నగారు ఇదే బిజినెస్ చేశారు. మీరు 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు చింతపండు ఈరోజు మొత్తం అంతా ఎక్కడికి వెళ్తుంది సార్? ఈ లారీ ఎక్కడికి వెళ్తుంది? ఈ లారీ పర్టికులర్గా నెల్లూరుకి వెళ్తుంది. నెల్లూరుకి వెళ్తుంది. నెల్లూరు. ప్రతి వారం ఎన్ని లారీలు చింతపండు వెళ్ళే అవకాశం ఉంటుంది మన దగ్గర? సుమారుగా అండి, నాకు వారానికి వచ్చేసి 3000 నుంచి 5000 బస్తాల వరకు వెళ్తాయండి. 3000 నుంచి 5000 ఆ బస్తాలు ఇప్పుడు? ఒక్కొక్క బస్తా వచ్చేసి 30 కేజీలు వెయిట్ ఉంటుంది. 30 కేజీలు వెయిట్. 30 కేజీ. ప్రతి వారం కూడా 3000 కేజీలు 3000 బస్తాల నుంచి 5000 బస్తాలు. అంటే టన్నుల్లో చెప్పుకోవాలనుకుంటే ఎంత అవ్వచ్చు సార్? సుమారుగా మినిమం 100 టన్నులు అండి. 100 టన్నులు ప్రతి వారం 100 టన్నుల చింతపండు ట్రేడర్లకు మీరు సప్లై చేస్తారు? నా దగ్గర నుంచి హోల్సేలర్స్ కొంటారండి. హోల్సేలర్స్ దగ్గర నుంచి రీటైల్ షాప్స్ కలుతుంది. రీటైల్ షాప్ అక్కడ నుంచి కన్స్యూమర్ కలుతుంది. ఇన్ని స్టేజ్లుగా మీరు కొనుగోలు చేసేది రైతుల నుంచి? అవునండి. రైతులు మీకు తెచ్చిస్తారు? అవును. అంటే మీరు కొనుగోలు చేస్తారా, జస్ట్ ట్రేడర్లకు ఇప్పిస్తారా రైతులు? లేదండి, నేను ఒక మీడియట్ గా వివరిస్తాను, వాళ్ళకి మంచి రేట్ ఇప్పిస్తాను. ఏది రైతుకు రేట్ ఇప్పిస్తారు? రైతు రేట్ ఇప్పించిన దాని నుంచి ట్రేడర్ నుంచి కమిషన్? కమిషన్ తీసుకుంటా. ఓకే. మీ బిజినెస్ మోడల్ అయితే ఇది. ఇక్కడ మీరు రైతుల నుంచి కొనే క్రమంలో ఏ రకాల చింతపండు మన దగ్గరకు వస్తుంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. తప్పకుండా. ఇక్కడ ఇదంతా ప్యాకింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందా సార్? మొత్తం అంతా యాక్చువల్గా కళ్యాణదుర్గం ప్రత్యేకత ఏంటంటే రైతులే ప్యాక్ చేసుకొస్తారు. రైతులే ప్యాక్ చేసుకొస్తారు. మీకు వేరే ఊర్లో అనుకోండి, లైక్ హిందూపూర్ కానీ వేరే ఊర్లో అనుకోండి, రాసులుగా పోసుకొస్తారు, వాళ్ళ షాప్లో ప్యాకింగ్ చేస్తారు అనమాట. మేము పెట్టిన పద్ధతి ఏంటంటే మీ ఊర్లోనే ప్యాక్ చేసుకోండి, మాకు టైం కలిసి వస్తుంది. 30 కేజీల బస్తాలు మీరే పెట్టేసుకోండి, తూకాల్లో వ్యత్యాసం ఉండదని చెప్పేసి మేము కొత్తగా వచ్చాక ఇన్వెస్ట్ చేశాను. ఓకే ఓకే. సో ఇప్పుడు అందరు రైతులందరూ కూడా ఈ ప్యాకింగ్ తెస్తున్నారా, వాళ్ళు వేరే ప్యాక్ లో తెస్తారు? ఇదే ప్యాక్ లో తెచ్చేస్తారు. ఇదే ప్యాక్ లో తెచ్చేస్తారు. దాని క్వాలిటీ చెక్ చేసి ట్రేడర్లు కొనుగోలు చేస్తారు. అంతే. ఓకే. లోపలికి వెళ్ళి చూద్దాము ఎన్ని రకాల చింతపండు ఉంది, ఓపెన్ చేసిన బ్యాగుల్లో చూసి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని అడుగుదాం. ఇది పెద్ద గోడౌను. ఇక్కడ కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో వీళ్ళు ఈ మొత్తం చింతపండు ట్రేడింగ్ కంపెనీని నడుపుతూ ఉన్నారు. జేబీఏ పేరుతోటి ఇక్కడ చూడొచ్చు. జేబీఏ. ఇవన్నీ బ్యాగులు, వెనకాలంతా ప్యాకింగ్ జరుగుతుంది. ఇదంతా చింతపండు సార్? రైతులు తెచ్చిందేనా ఇది కూడా? ఎన్ని రైతులు తెచ్చింది? దీంట్లో ఇప్పుడు క్వాలిటీలు చాలా చెప్పారు మీరు ఇంతకుముందు. అవునండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు సార్? ఇక్కడ దీన్ని ఫ్లవర్ అంటారండి. ఫ్లవర్ ఫ్లవర్ అంటారు. ఇది మనకు జస్ట్ చింతగింజ చింతకాయని అలా కొట్టేసి, ఏది మామూలుగా చెక్క మీద రాయి మీద పెట్టి ఒక చెక్కతో కొట్టేసి దీన్ని తెంపి లోపల గింజలు పక్కన తీసేసి ఇలా పెట్టేస్తారు. గింజలు తీసేస్తారు? గింజలు తీసేస్తారు. ఎక్కడో అక్కడ ఒక 5% 2% వరకు ఉంటాయి. గింజ ఉంది, కొంత పీచు కూడా ఉంది, కొంత టెంక కూడా. అవునండి. ఈ రైతులు ఎంత నీట్ గా తెస్తే, ఎంత గింజ తక్కువ ఉంటే, ఎంత పొట్టు తక్కువ ఉంటే, ఎంత పీచు తక్కువ ఉంటే అంత రేటు పలుకుద్దండి. నీట్నెస్ ఎక్కువ ఉంటే కదా రేటు ఎక్కువ పలుకుద్ది. ఓకే. ఇది మన వెల ఇది బిడ్డింగ్ లో. ఓకే. లేదు తక్కువ క్వాలిటీ ఉంటే కదా తక్కువ రేటు పలుకుతుంది. ఇది సుమారుగా ఇప్పుడున్న మార్కెట్లో
50 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 100 రూపాయల వరకు కేజీ నడుస్తుందండి. క్వాలిటీని బట్టి, క్వాలిటీని బట్టి 50 రూపాయల కేజీ నుంచి రైతుకు వచ్చేది, రైతుకు వచ్చేది 100 రూపాయల వరకు వస్తుంది. 100 రూపాయల వరకు ఓకే. 50 నుంచి 100 రూపాయలు సపోజ్ 70-80 రూపాయలు కేజీ వెళ్ళింది అనుకోండి సార్, నేను తీసుకొచ్చాను 100 కేజీలు తీసుకొచ్చాను, 80 రూపాయలు కేజీ వెళ్ళింది, మరి కమిషన్ ఎంత కట్ చేస్తారు రైతు తీసుకొచ్చినప్పుడు? అక్కడ 2% కట్ చేస్తాం. 2% కమిషన్ కట్ చేస్తారు అంటే 8,000 రూపాయలు అయితే అందులోంచి 160 రూపాయలు కమిషన్ కట్ చేసుకొని మిగతా హమాలీ ఛార్జెస్ ఉంటాయి. హమాలీ ఛార్జెస్ వాళ్ళు ఎత్తింది దించింది అయిన ఉంటాయి, అవన్నీ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ సేమ్ డే పేమెంట్ కంప్లీట్ చేస్తారా? దానికి మేము సరుకు అమ్మడానికి మార్నింగ్ 8:00 బిడ్డింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7:00 వరకు ఉంటుందండి. సుమారుగా ఎందుకంటే 3,000 బస్తాలు ఒకే రోజు అమ్మాలి. అవునవును. తెచ్చే వాళ్ళు తెస్తూ ఉంటారు, క్వాలిటీ చూసుకొని ట్రేడర్లు వాళ్ళు శుక్రవారం సరుకు అమ్మితే మేము దీన్ని ప్రతి బస్తాని ఇంకోసారి వెయిట్ చేయాలండి, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వెయిట్ చేసి ఎవరుకున్న వాళ్ళ బస్తాలు సపరేట్గా పెట్టాలి. లైక్ ఒంగోలుకి వెళ్ళే బస్తాలు ఒక దగ్గర పెట్టాలని పెట్టారు. ఇక్కడ ఈ లాట్ ఒంగోలుకి వెళ్తుందండి, ఈ లాట్ లాట్ అంతా ఒంగోలుకి వెళ్తుంది. ఒంగోలుకి వెళ్తుంది. ఇది ఎంత ఉంటుంది సార్? ఒక కేజీ ఒక బస్తా వచ్చేసి 30 కేజీస్? సుమారుగా 30 యావరేజ్గా 30 కేజీస్ ఉంటుంది. యావరేజ్గా 30 కేజీస్? 30 కేజీస్ అంటే ఫార్మర్స్ తీసుకొచ్చింది, జస్ట్ క్వాలిటీ చెక్ చేసి ప్రైస్ డిసైడ్ చేసి ఇంకా ఫార్మర్కు బిల్ రాసి ఇచ్చేస్తారు. అంటే ఒక ఫార్మర్ ఎగ్జాంపుల్ 5 బ్యాగ్స్ తెచ్చారండి నా ఇక్కడ రాసుకున్నాను. అవునండి, ఆయన పేరు షార్ట్ కట్ ఉంది, కేటీఎస్ అని, కే తిప్పస్వామి అని. ఓకే. విలేజ్ వచ్చేసి అప్లేపల్లి విలేజ్. ఆయన 5 బస్తాలు తెచ్చాడు. మేమేం చేస్తామంటే బిడ్డింగ్ రోజున శుక్రవారం రోజున ఈ 5 బస్తాలు ఒక బస్తా ర్యాండమ్గా పిక్ చేస్తాం, అది ఓపెన్ చేస్తాం. ఎవరితో హైయెస్ట్ రేట్ పలుకుతారో వాళ్ళ పేరు రాసేస్తాం అనమాట, ఎన్ఆర్ఆర్ అనుకున్నాడు. ఓకే. అలా ఓకే ఓకే. అక్కడ వాళ్ళు ఎవరు కొన్నారు అనేది కూడా మీరు రాసుకుంటారు. ఇది ఫార్మర్ ఊరు పేరు, ఫార్మర్ ఊరు, ఆయన తెచ్చిన బ్యాగుల సంఖ్య, టోటల్ ఇందులో ఉన్న వెయిటేజ్. ఓకే, ఇట్లా రాస్తారు. అయితే ఫార్మర్స్ ఈ పంట తీసుకొస్తారని చెప్తున్నారు కదా సార్, ఈ ఫార్మర్స్ తెచ్చే క్రమంలో అంటే ఎవరైనా ఫార్మింగ్ చేస్తున్నారా చింతపండుని, లేదంటే మామూలుగా పూర్వం నుంచి వ్యవసాయ పొలాల్లో ఉన్న చెట్ల నుంచి తీసుకొచ్చేవేనా? సో ఇప్పుడు కొత్తగా చింతపండు చెట్లు పెట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అండి. ఎందుకంటే చింత చెట్టు ఒకసారి పెట్టాక సుమారుగా ఏది నాటిది అయితే కదా కనీసం 10-12 సంవత్సరాలు కావాలండి. 10-12 సంవత్సరాలు ఇప్పుడున్న కాలంలో చెట్టు పెట్టగానే 4 ఏళ్ళకే పంట రావాలి, డబ్బులు తీసుకోవాలనే దాంట్లో ఉన్నారు తప్పించి అన్ని రోజులు అన్ని రోజులు వెయిట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. చాలా అతి తక్కువగా పెడుతున్నారు చింత చెట్లు. ఓకే ఓకే. సో ఇది ఇవన్నీ కూడా పాత పురాతన కాలం నుంచి ఉన్న చెట్ల నుంచి, పూర్వకాలం నుంచి ఉన్న చెట్ల నుంచి తీసుకొచ్చే రైతులే తీసుకొస్తారా, మధ్యలో అక్కడ వేరే కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చే? లేదండి, ఇక్కడ ఓన్లీ 10% మటుకు రైతులు చేస్తారు. ఒక్కొక్క ఎలా ఉంటుందంటే అండి, ఒక నాకు ఒక 10 చెట్లు ఉన్నాయండి నా పొలంలో, ఒక వాళ్ళు వచ్చి వెళ్ళి కొంటారు, ఏమండి మీకు 10 చెట్లు ఉన్నాయి కదా, చెట్టుకు ఒక 2,000 చొప్పున 20,000 మీకు ఇచ్చేస్తాము, ఈ సంవత్సరం కాపు మాకు ఇవ్వండి. ఓకే ఓకే. అలా వాళ్ళు కొనుక్కుని వాళ్ళు తెంపి ఇక్కడికి తెచ్చారు, దాన్ని రెడీ చేసుకుని ప్రాసెస్ చేసుకొని తీసుకొస్తారు. ఓకే. ఈ ప్రాసెస్ చేసిన దాన్ని మాత్రం ఫ్లవర్ అంటారు. దీని ఫ్లవర్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు క్వాలిటీని బట్టి ధర ఉంటుంది ఈ వారం. అంటే ఈ చింతపండు వ్యాపారం అనేది సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు ఎక్కువ జరుగుతుంది సార్? దీనికి సీజన్ ఉందండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 4 నెలలే పంట వస్తుందండి. 4 నెలలు మాత్రమే. ఎవరైనా కానీ ఈ 4 నెలల్లో సరుక్కొని దాన్ని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాలి. మన దగ్గర తీసుకెళ్లే ట్రేడర్లు కూడా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతారు. ఓకే. అక్కడి నుంచి మిగతా నెలలో వాళ్ళు కొద్ది కొద్దిగా కొట్టుకు తెప్పించుకుని వాళ్ళు అమ్ముకుంటుంటారు. వాళ్ళు హోల్సేలర్స్కి సప్లై చేస్తూ ఉంటారు, హోల్సేలర్లు రీటైలర్లకు సప్లై చేస్తూ ఉంటారు, ఇట్లా ఇంకా ప్రాసెస్. అంతేనండి. రేట్లు కూడా మళ్ళీ వాళ్ళు స్టోర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ లాభాన్ని బట్టి వాళ్ళు పెంచుతూ. ఇక్కడ నుంచి వెళ్ళే లారీ బాడీ ఉంటుంది కదా, కోల్డ్ స్టోరేజ్ రెండు ఉంటాయి, అవన్నీ కాలిక్యులేట్ చేసుకుని వాళ్ళ లాభాలు అమ్ముకుంటారు. ఓకే ఓకే. ఇది ఈ స్టేజ్ కాకుండా ఇంకా వేరే క్వాలిటీ కూడా వస్తుందా సార్? ఇదేంటంటే అండి, చిన్న కాయ, చితికిపోయిన కాయ నీట్గా చేయడానికి రాదన్నప్పుడు ఫ్లవర్గా చేస్తారు. ఓకే. కాయ పెద్దగా ఉంది, నీట్గా ఉంది అంటే కదా మీకు కరిపులి వెరైటీని వచ్చేస్తాను. అది చూస్తాను కరిపులి. ఓకే. దాని ధర దీనికి ఆల్మోస్ట్ దీనికి డబుల్ ఉంటుందండి. డబుల్ ఉంటుంది. డబుల్ ట్రిపుల్ కూడా ఉండొచ్చు. ఉందా అక్కడ వెరైటీ? ఉందండి, మీకు చూపిస్తానండి. చూద్దారు. ఇవన్నీ కరిపులి వెరైటీ అండి. ఇవి ఇవన్నీ కూడా కరిపులి వెరైటీ. ఇవన్నీ కరిపులి వెరైటీ. దీన్ని ఎట్లా తీస్తారు సార్? అంటే ప్రాసెస్ చేయడంలో మామూలుగా అక్కడ చూసింది అయితే ఫ్లవర్ అన్నారు, కర్రతో కొట్టేసి రాయి మీద పెట్టి మామూలుగా వాళ్ళకి ఏంటంటే ఒక కాయని తీసుకున్నాక కూర్చోండి. కాయ అనుకోండి, మామూలుగా కాయగా ఉన్నప్పుడు ఇది ఇలా ఉంటుందండి. ఇట్లా మామూలు ఇలా ఉంటుంది, లోపల గింజలు ఉంటాయి. ఒక రాయి మీద పెట్టి చెక్కతో ఇలా కొడతారు అనమాట. కొడితే కరెక్ట్గా ఇక్కడికే చీలుద్ది. ఓకే. చీలాక ఆ గింజలు తీసేసి దీన్ని బ్యాక్ కరెక్ట్గా ఆపోజిట్గా కనిపించాలి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా. ఓకే ఓకే. అప్పుడు ఇలా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇంకా ఇలా ఎక్కడ గింజ కానీ ఏమి ఉండదు, ఏది ఉండదు, గింజ 0%. ఇది కరిపులి వెరైటీ. కరిపులి వెరైటీ అండి.
ఇందులో కూడా మళ్ళీ గ్రేడింగ్స్ ఉంటాయా సార్? రకరకాల కంపల్సరీ అండి. ఇది కన్ను తెల్లగా ఉంది, పెద్దగా ఉంది, దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది అవునండి, పెద్దగా ఉంది, అవును పెద్దగా ఉంది, చూడడానికి అట్రాక్షన్ ఉంది. దీని విలువ సుమారుగా 400 నుంచి 450 రూపాయలు కేజీ ఉందండి. కేజీ 400 నుంచి 450 రూపాయల వరకు అందులో కూడా క్వాలిటీని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతుంది. ఇది ఏ వెరైటీ అండి? ఇది నాటు రకమా, చింతలలో ఇది వేరే? ఈ ఒక్క వెరైటీ మటుకు పీకేఎం వెరైటీ. ఇది ఒకటి, ఇక్కడ ఉన్న లాట్లలో ఇది ఒకటి, ఇది ఒకటి హైబ్రిడ్ వెరైటీ. హైబ్రిడ్ వెరైటీ అవునండి. ఇవన్నీ నాటువి? ఇవన్నీ నాటు అండి. వీటిలో కూడా ఇప్పుడు వీటి రేట్ ఎంత ఉండొచ్చు సార్? ఇది సుమారు, ఈ సుమారుగా 150 నుంచి 250 వరకు ఉన్నాయండి ఇప్పుడు పెట్టిన వాటి. ఇక్కడ ఉన్నవన్నీ కలిపితే అవును 150 రూపాయల నుంచి 250 రూపాయల కేజీ అవునండి. ఇట్లా ఇవి తీసుకొని ఇవి ఎన్నెన్ని బ్యాగులు అంటే ఈ షేప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం. ఒక కరెక్ట్ సైజ్ మేము చేయించామండి ఫ్రేమ్స్, అవి రైతులకి ఇచ్చి అదే ఫ్రేమ్లో పెట్టుకురామంటున్నాం కాబట్టి ఈక్వల్ సైజ్ వస్తుందండి. రైతులే చేసుకొస్తారు ఇదంతా కూడా? ఇదంతా వాళ్ళు కడిపులి వెరైటీ కూడా వాళ్ళే చేస్తారు, ఫ్లవర్ వెరైటీ తెచ్చేవాళ్ళు, ఫ్లవర్ వెరైటీ వాళ్ళే తెచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు వేరే ఊర్లో ఏదైనా వేరే షాపుల్లో చూస్తే కదా ఈ పైన అయితే మంచిది పెడతారండి, లోపల ఆ చింతపండు ఉండదు, ఆ క్వాలిటీ ఉండదు. మా దాంట్లో అలా కాదు, పైన ఏది ఉంటుందో మధ్యలో కూడా అదే ఉంటుంది, తీసి చూస్తే కూడా తెలుస్తుంది. ఒకసారి తీద్దామండి. ఓపెన్ చే మొత్తం అంతా కూడా సేమ్ సేమ్ అండి. అంటే ప్రతిసారి ఫార్మర్ స్థాయిలో కానీ ఎవరైనా అక్కడ నుంచి తెచ్చేవాళ్ళు, కలెక్షన్ చేసేవాళ్ళు కానీ ఇది లోపల ఏమైనా పెట్టారనేది మనకి ఎట్లా తెలుస్తుంది సార్? గ్రేడింగ్ చెక్ చేస్తారా? కంపల్సరీగా మేము ప్రతి ఒక ప్రతి లాట్లో ఒక బస్తా ఓపెన్ చేసి చెక్ చేసి అప్పుడు దాని ధర నిర్ణయిస్తామండి. ప్రతి లాట్లో ర్యాండమ్గా ఎక్కడ ఒక దాన్ని తీసుకొని సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏమైనా ఉంటే కూడా మనకు తెలిసిపోతుంది. వాళ్ళు చెప్పిన బస్తా కూడా తీయం, మనకు నచ్చిన బస్తానే ఒకటి శాంపుల్ తీస్తాం. ఓకే ఓకే, అట్లా చెక్ చేసుకుంటారు? కంపల్సరీ చెక్ చేస్తామండి. సో అట్లా పైన ఒకటి లోపల ఒకటి అయితే ఉండకుండా మొత్తం అంతా ఒకే క్వాలిటీ ఉండేలాగా చెక్ చేస్తాం. అవునండి, కంపల్సరీ. ఓకే ఓకే. సో ఇక్కడికి చింతపండు తీసుకొచ్చే రైతులు ఏ ఏ ప్రాంతాల నుంచి తీస్తుంటారు సార్ ప్రధానంగా? యాక్చువల్గా మేము కళ్యాణం వచ్చేసి కర్ణాటక బార్డర్ అండి, కర్ణాటక దగ్గరలో ఉంది, జస్ట్ ఒక 15 కిలోమీటర్ కర్ణాటక. నాకు వచ్చే రైతులంతా ఆంధ్ర, నాకు 30% బిజినెస్ అయితే కర్ణాటక నుంచి 70% బిజినెస్ వస్తుంది. కర్ణాటక నుంచి ఎక్కువ మంది తీసుకొస్తారు. ఎక్కువ ఉన్నాయా చింత చెట్లు కూడా అక్కడ? చింత చెట్లు కూడా కర్ణాటకలోనే ఎక్కువ ఉన్నాయండి. కర్ణాటకలోనే ఎక్కువ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి. అక్కడ కర్ణాటకలో కూడా చెలికెర మార్కెట్ ఒకటి ఉంది వాళ్ళకి దగ్గర, కానీ అక్కడ మార్కెట్ 120 రూపాయలు పోతే అదే సరుకు మేము 160-170కి రైతుకి ఇప్పిస్తారు. 30 రూపాయల ధర ఎక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ. ఏంటంటే మా రూల్ ఏమంటే కంపల్సరీగా నీళ్ళు యాడ్ చేయకూడదు, వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నీళ్ళు ఉండదు కదా? లేదండి, ఒక నెలకి నల్లగైపోద్ది. కోల్డ్ స్టోరేజ్ పెట్టా గానీ నెలకి నల్లగైపోయి వీలైతే బూజు కూడా పట్టుద్ది, తినడానికి రాదు. ఓకే, మామూలుగా వాటర్ యాడ్ చేయలేదు, మంచి క్వాలిటీ చింతపండు తీసుకొచ్చారు, కోల్డ్ స్టోరేజ్ లో ఎన్నాళ్ళ పాటు నిల్వ ఉంచుకోవచ్చు అండి? కనీసం ఒక 7-8 నెలలు ఉంటుంది. 7-8 నెలల పాటు? అవును, 7-8 నెలల పాటు నిల్వ ఉంచవచ్చు. వీలైతే కానీ డ్రై ఉందంటే కానీ సంవత్సరం పెట్టినా ఏమవ్వదండి. డ్రై ఉంటే 5-10% రంగు తగ్గచ్చు. 5-10% అంతకుమించి అయితే వేరే ఇంకేం ఏమవుతుంది? ఓకే ఓకే. సో ఇట్లా ఇవి ఈ బాక్స్ వెరైటీ ఏంటి సార్? ఇది కూడా అవునండి. ఇదేంటండి, మాకు ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. అది చూడండి, అదేం తీసుకోండి. ఈ బస్తాలు మేము ఎప్పుడైతే లారీ లోడింగ్ చేస్తామో బస్తా మీద బస్తా పడి ప్రెస్ అయిపోతుంది. సరే, కోల్డ్ స్టోరేజ్ వెళ్తుందా అక్కడ కూడా బస్తా మీద 9 బస్తాలు వేస్తారు. వెయిట్ ఎక్కువై దగ్గరగా ఈ బస్తాలు ఎప్పుడైతే కిరాణా షాప్కి వెళ్తారో అక్కడ వాళ్ళ వర్కర్స్ ఏమంటే సేటు గారు ఇది లాగలేకపోతున్నాం, మాకు చింతపండు వద్దండి అని వర్కర్సే ప్రాబ్లం చేయడం. ఎవరైతే దాన్ని రీటైల్గా అమ్మాలనుకుంటారో అక్కడ ఇబ్బంది అవుతుంది. సో ప్రెస్ కాకూడదని చెప్పేసి ఈ బాక్స్ వెరైటీ చేసామండి. ఇట్లాంటి బాక్స్లు అనేది వచ్చేసి ఈ బాక్స్లో ఉంటుంది. ఇది కూడా ఫార్మర్ స్థాయిలోనే ఇట్లా చేసుకొని తీసుకొస్తాం. మేమే బాక్స్ వాళ్ళకే ఇచ్చేస్తామండి. వాళ్ళకే ఇచ్చేస్తారు, వాళ్ళే అందులో నీట్గా పేర్చుకుని వస్తారనమాట. ఈ పేర్చే విధానం మీకు కళ్యాణంలో తప్పితే ఏ ఊర్లో దొరకదు మీకు. అంటే ఈ ప్యాటర్న్ అనేది అండి, ఇంత నీట్గా ఎక్కడ పేర్చారు? మిగతా దగ్గర అంతా జిగ్జాగ్ గా వేసి జస్ట్ రాసులు పోస్తారండి, ఆ రాసులన్నీ దీంట్లో నింపేస్తారు. జస్ట్ బాక్స్ లో నింపి బాక్స్ ని క్లోజ్ చేస్తారు అంతే. కానీ ఇక్కడ మాత్రం స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటూ వస్తారు. పేర్చుకుంటూ టైం టేకింగ్ ప్రాసెస్ అండి, బట్ చూడడానికి అట్రాక్షన్ గా ఉంటుంది, నీట్ గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇది క్వాలిటీ ఒకటేనా సార్? జస్ట్ ప్యాకింగ్ చేంజ్ అంతేనా? అంతేండి, ప్యాకింగ్ ఆ పక్క. రైట్ నో బాక్స్ లో వచ్చేసి ప్రీమియం క్వాలిటీ వాళ్ళకి ఇస్తున్నాం. ఇప్పుడు మామూలుగా బాక్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా? అవునండి. ఇవి ఎంత రేట్ ఉన్నాయి సుమారుగా? ఇది స్టార్టింగ్ 160 రూపీస్ ఉన్నాయండి. 160 నుంచి సుమారుగా 250 వరకు వెళ్ళిందండి ఈ వీక్. 250 ఎంత ఉంటుంది సార్ ఒక బాక్స్ వెయిట్? కరెక్ట్గా 20 కేజీలు పండు చింతపండు అందులో ఉంటుందండి. 20 కేజీలు
20 కేజీలు ఎగ్జాక్ట్గా పెట్టాలి, తక్కువ పెట్టేకలేదు ఎక్కువ పెట్టేకలేదు అనమాట. ఓకే ఓకే, ఎగ్జాక్ట్గా 20 కేజీ, ఎగ్జాక్ట్గా 20 కేజీ. బ్యాగ్లో అయితేనేమో వెయిటేజ్ ఒకసారి పెరగొచ్చు ఒకసారి తగ్గొచ్చు. దీంట్లో మటుకు గ్రేడింగ్ అసలు కదా అనేది కాస్ట్లీ కదా, దీన్ని మటుకు కొన్ని మెయింటైన్ చేస్తాం వెయిట్ ఇవన్నీ. ఇప్పుడు హోల్సేల్ ట్రేడర్స్ చాలామంది మీ దగ్గరికి వచ్చి రైతుల నుంచి డైరెక్ట్గా కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఒకవేళ రాలేని వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళు కూడా మాకు చింతపండు కావాలి సప్లై చేయండి అంటే చేయగలుగుతారా మీరు? మినిమం క్వాంటిటీ ఉండాలండి, మినిమం క్వాంటిటీ. ఎందుకంటే నాకు 5000 బస్తాలు నేను నెక్స్ట్ ఇదే శుక్రవారం నాకు ఇంకో 5000 బస్తాలు వస్తున్నాయి, ఆలోపు ఇది డిస్పాచ్ అయిపోవాలి. ఇక్కడ ఉండే గోడౌన్ స్పేస్ కావాలి, మళ్ళీ మనం కొత్త పని చేసుకోవాలి కావాలి కాబట్టి 5 కేజీలు 10 కేజీలు పంపించలేవని కానీ మినిమం ఆర్డర్ లైక్ కిరాణా షాపులు కానీ సూపర్ మార్కెట్లు ఏమైనా ఉంటే కదా మినిమం 20 బస్తాలు 30 బస్తాలు అలా చెప్తే కదా వాళ్ళకి ఆర్టీసీ కార్గోలో కానీ ఏదన్నా ఉంటే దాంట్లో పంపిస్తారు పంపిస్తారు. సో ఇప్పుడు ఇట్లా ఏ ఏ ప్రాంతాలకు నుంచి వ్యాపారులు వస్తారు, ఏ ఏ ప్రాంతాలకు ఇక్కడ చింతపండు వెళ్తుంది సార్? ప్రధానంగా ముఖ్యంగా కళ్యాణదుర్గం చింతపండు వచ్చేసి మీకు ఒంగోలు డిస్టిక్ అండి, ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్లో అన్ని మండలాలు కవర్ చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి నెల్లూరు అండి, నెల్లూరు. మళ్ళీ విజయవాడ అండి, విజయవాడ. విజయవాడ డిస్టిక్లో వచ్చేసి మనకి నూజివీడు, భీమవరం, గుడివాడ, ఏలూరు, ఈ బెల్ట్ అంతా పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ కొద్దిగా తమిళనాడు పంపిస్తామండి. తమిళనాడు కూడా పంపిస్తాం, అప్పుడప్పుడు హైదరాబాద్కి పంపిస్తాము, కొద్దిగా కర్ణాటక కూడా వెళ్తుందండి. హైదరాబాద్కి ఎక్కువ వెళ్ళదు ఇక్కడ నుంచి? తక్కువ అండి, హైదరాబాద్కి నార్త్ ఇండియన్ వెరైటీ వస్తుంది. నార్త్ ఇండియన్ ఓన్లీ ఫ్లవరే, ఫ్లవర్ అంటే అక్కడ చూసాము అదే దొరుకుతుంది పూర్తిగా క్లీన్ క్లీన్ చేయకుండా ఉన్నదే అండి. హైదరాబాద్ దొరుకుతుంది ఎక్కువగా, ఈ వెరైటీ హైదరాబాద్లో దొరకదు. సూపర్ మార్కెట్లలో వీటిలలో కూడా కొంచెం నీట్గా ఉన్న ప్యాకింగ్లు అవి వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి ప్యాకింగ్ ఏమైనా చేస్తున్నారా మన దగ్గర? లేదండి, నెక్స్ట్ ఇయర్ 1 కేజీ ప్యాకింగ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, ప్రస్తుతానికి అయితే లేదు. లేదండి, 1 కేజీ ప్యాక్ చేసేసి డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో. ప్రస్తుతం మార్కెట్లో ఎలా ఉందంటే సూపర్ మార్కెట్లో కొంటే పైన కింద మంచిది పెట్టి లోపల తక్కువ క్వాలిటీ పెడతారండి. పైన చూడడానికి మంచి క్వాలిటీ, మంచి క్వాలిటీ, ఇలాంటి క్వాలిటీ పెడతారు, లోపల అలాంటి క్వాలిటీ వేస్తారు. ఇందులోనే పైననేమో కరిపులి వెరైటీ నీట్ గా ప్యాక్ చేసి ఉంటుంది, లోపల చూస్తే అట్లా వేస్తారు. అట్లా వేస్తారు. ఓకే ఓకే, రేట్ మాత్రం కరిపులి వెరైటీకి చార్జ్ చేస్తారు, లోపలంతా అది ఉంటుంది. మేము అలా కాకుండా పైన కింద లోపల ఒకే క్వాలిటీ పెట్టాలని చెప్పేసి కొత్తది ఇంట్రొడ్యూస్ చేస్తాం మార్కెట్. ఓకే ఓకే, ఇట్లా రైతులు ఎవరైనా తెచ్చినా చింతపండు ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు తీసుకొచ్చినా తీసుకుంటారు మీరు? ఎవ్రీ శుక్రవారం, ఎవ్రీ శుక్రవారం ఫ్రైడే, శుక్రవారం రోజు సంత జరుగుతుంది. ఆ రోజు రైతులు వస్తారు, కొనేవాళ్ళు వస్తారు వాళ్ళ ముందే వీళ్ళు కొనుగోలు చేస్తారు. అవునండి. మరి వీళ్ళకి రైతులకి డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్ ఆ రోజు బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత? మాకు అమ్మడమే మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు పడుతుంది. ఓకే, శుక్రవారం తెలిసిన నేను నెక్స్ట్ రోజు అది తూకం చేయాలి, ఎన్ని బస్తాలు ఉన్నాయి, బస్తా తూకం కరెక్ట్గా ఎన్ని, 2 డేస్ పడుతుందండి నాకు టైం. సోమవారం పేమెంట్ చేస్తాం, సోమవారం రోజు పేమెంట్ పేమెంట్ చేస్తాం. సోమవారం పేమెంట్ చేశాక రైతులు తెచ్చిన స్టాక్ అంతా ఉంచేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి ఇంకా ఈ వారం రోజులు డిస్పాచింగ్ లో ఉంటాం, ట్రాన్స్పోర్ట్ లారీలో పంపిస్తున్నట్టు. ఓకే, వీళ్ళంతా ప్యాక్ చేసేసి ఇంకెక్కడ పంపించేస్తారు. ఓకే, ఇట్లా మీరు ఎవరికైనా కావాలంటే కూడా పెద్ద మొత్తంలో కావాలంటే ఇవ్వగలుగుతారు, చిన్న చిన్న మొత్తాల్లో? ఈ 4 నెలలు మట్టుకే, ఈ 4 నెలలే? 4 నెలలు. ఏ నెలలు సార్ అవి? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఎండాకాలంలో? ఎండాకాలం. మా ఊళ్ళో కోల్డ్ స్టోరేజ్ లేదండి, లేకపోతే అన్సీజన్ కూడా సప్లై చేసేవాళ్ళం. అదొకటి, కోల్డ్ స్టోరేజ్ లేదు కాబట్టి స్టోర్ చేయడానికి లేదు. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు స్టోర్ చేసుకుని వాళ్ళు కొద్దిగా ధర పెంచుకుని అమ్ముకుంటుంటారు. వాళ్ళు చిన్న ఊరు కదండి, పక్కన హిందూపూర్లో అయితే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఓకే, వాళ్ళు ఇయర్ మొత్తం అమ్ముతారు, బట్ ఈ క్వాలిటీ అక్కడ రాదు. ఈ క్వాలిటీ అక్కడ రాదు, అక్కడ రాదు. కళ్యాణ దుర్గంలో వచ్చే చింతపండు క్వాలిటీ అనేది అక్కడ, ఈ అరేంజ్మెంట్, ఈ పేర్పుడు ఉంటుంది అది అక్కడ ఉండదు. ఇంత నీట్గా ప్యాకింగ్, ఇంత నీట్గా ప్యాకింగ్ ఉండదు. మామూలు బస్తాల్లో కావాలంటే అలా ఉంటాయండి, 2 బస్తాలు దొరుకుతాయి. ఇలా బాక్స్ లాగా ప్యాకింగ్ ఉండదు ఇక్కడ. ఇప్పుడు అంటే ఈ దానికి ఎక్కువ డిమాండ్ ఉందా సార్? ఇవి ఎక్కువ బాక్స్ లో వెళ్ళే ఎక్కువ వెళ్తున్నాయి, ఇవి ఎక్కువ డిమాండ్ ఉందండి, ఇవి ఎక్కువ వెళ్తాయి. ప్రతి ఒక్కరు రేట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ కావాలనేవాడు ఎక్కువ ఉన్నాడు. ఓకే 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 సార్, రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది కార్తీక్ గారు చెప్తున్నది. వీళ్ళు దాదాపు 50-60 సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణ దుర్గం పట్టణం నుంచి చింతపండు ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వాళ్ళు ప్రారంభించిన వ్యాపారం, తర్వాత వాళ్ళ నాన్నగారు కొనసాగించారు, ఇప్పుడు కార్తీక్ గారు కూడా చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తున్నానన్నారు. వాళ్ళ నాన్న వాళ్ళు అంతైతే ఇంక చాలా కాలం నుంచి చేస్తున్నారు. ప్రతి సంవత్సరము 4 నెలల పాటు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఈ 4 నెలలు చింతపండు ఎక్కువ మంది రైతులు కానీ, రైతుల నుంచి కొనుగోలు చేసిన చిన్న చిన్న వ్యాపారులు కానీ ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారని చెప్పారు. కళ్యాణదుర్గం అనేది కర్ణాటకకు బార్డర్గా ఉంది. బళ్ళారి ఇట్లా పక్కన చిలకరి ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి చింతపండు 70% అక్కడి నుంచే వస్తుంది. ఒక 30% వరకు కళ్యాణదుర్గం అయితేనేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అనంతపురం జిల్లా నుంచి చెందిన రైతులు చాలామంది తీసుకొస్తూ ఉంటారని చెప్పారు. ప్రతి శుక్రవారం ఇక్కడ చింతపండు సంత జరుగుతుంది. మన ఒక్కరి దగ్గర జరుగుతుందని ఇక్కడ కళ్యాణదుర్గంలో వేరే వాళ్ళు కూడా, ఇంకొక 8 మంది ట్రేడర్స్ ఉన్నారండి, వాళ్ళ దగ్గర కూడా జరుగుతుంది. వాళ్ళ దగ్గర కూడా జరుగుతుంది. అవునండి. మన ఇక్కడేనా గోడౌన్లోనే జరుగుతుందా? లేదండి, ఇది మన ఓన్ గోడౌన్, మిగతా అందరూ మార్కెట్ యార్డ్లో ఉంటారండి. వాళ్ళు అక్కడ ఉంటారు, మీరు మాత్రం రైతులు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ. అవునండి. ఓకే,
అది చెప్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకొక చిన్న 7-8 మంది ట్రేడర్లు కూడా రైతుల నుంచి చింతపండు కొనుగోలు చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఈ చింతపండు అంతా కూడా వీళ్ళు రైతుల నుంచి తీసుకొని డైరెక్ట్గా ట్రేడర్లు ఇక్కడికే వస్తారు వేరువేరు ప్రాంతాల నుంచి. ఇంతకుముందే చెప్పారు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఒంగోలు, దాంతోపాటు తమిళనాడు, కొంత హైదరాబాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినంత ఎంతైతే చింతపండు వాళ్ళకి అవసరం ఉంటుందో దాన్నంతా కూడా ఇక్కడ రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. శుక్రవారం రోజంతా బిల్లింగ్ జరుగుతుంది. మిగిలిన వారం రోజుల పాటు ఇక్కడ కొనుగోలు చేసిన మొత్తం చింతపండుని తూకం వేసి ఏ రైతుది ఎంత అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఏ ఊరికి ఎంత పంపించాలి, ఏ వ్యాపారి ఎంత కొనుగోలు చేశారనే విషయాన్ని రికార్డ్ చేసుకొని దాని ప్రకారం వారం రోజులు డిస్పాచ్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు బస్తాలు రైతులకే ఇచ్చేసి రైతులే అక్కడ మొత్తం అంతా గ్రేడింగ్ చేసుకొని తీసుకొస్తున్నారు. ఇందులో రెండు రకాల వెరైటీ, ఒకటి ఏంటంటే ఫ్లవర్ వెరైటీ, కొద్దిగా క్లీన్గా చేయరు, మామూలుగా కర్రతో రాయి మీద పెట్టేసి చింతకర్రని చింతపండుని దాంట్లోంచి కొన్ని గింజలు తీసేస్తారు. అక్కడక్కడ కొంత భాగం 5% చింత గింజ మిగిలిపోతుంది, చింత పీచు ఉంటుంది, అదేవిధంగా చింత పైన ఉండే పెంకు కూడా కొంత వాకకు మిగిలి ఉంటుంది, కాబట్టి దానికి తక్కువ ధర ఇస్తారు అనేది చెప్తున్నారు. 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు దాని క్వాలిటీని బట్టి ప్రస్తుతానికైతే మార్కెట్లో రైతుకు ధర నడుస్తుందని చెప్తున్నారు. అట్లా కాకుండా కరిపులి వెరైటీ, కరిపులి వెరైటీ ఏంటంటే చింతకాయను నీట్గా కట్ చేసినట్టుగా క్లీన్ చేసేసి ఒక్క గింజ కూడా లేకుండా, గింత పీచు కూడా లేకుండా, పెంకు కూడా అసలు లేకుండా పూర్తిగా నీట్గా చేసిస్తారు. అట్లాంటిదైతే ఇప్పుడు 200 రూపాయలు 400 రూపాయల వరకు కూడా గ్రేడింగ్ నడుస్తుందన్నారు. అది 400 రూపాయలు నడిచేదైతే హైబ్రిడ్ వెరైటీ, పీకేఎం చింత వెరైటీకి నడుస్తుంది. నాటుదైతే 200 రూపాయలు 250 రూపాయల వరకు కూడా నడుస్తుంది. ఫ్లవర్ మీద ఇట్లా చేసిన దానికైతే ఎక్కువ ధర వస్తుంది కరిపులి వెరైటీకి అనేది చెప్తున్నారు. ఇట్లా ఇక్కడ వీళ్ళు స్పెషాలిటీ ఏమిటి అంటే కళ్యాణదుర్గంలో మామూలుగా అయితే బస్తాలో లూజ్గా ప్యాక్ చేసి ఇస్తారు, 25 కేజీలు 30 కేజీల వరకు తూకం ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం బాక్స్ టైప్లో స్టెప్ బై స్టెప్ పేర్చిన విధంగా చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు. ఇది ఎక్కడా జరగదు, కేవలం కళ్యాణదుర్గం ప్రత్యేకత అనేది కార్తీక్ గారు చెప్తున్నారు. ఇతర మార్కెట్లు హిందూపురం లేదా కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో చింత మార్కెట్ ఉన్నప్పటికీ కూడా ఇంత నీట్గా అయితే ఎవరు ఇట్లా చేసి ఇవ్వరు. బాక్స్ షేప్లో కావాలంటే బాక్స్ షేప్లో చాలా మంచిగా నీట్గా పేర్చిన విధంగా దీన్ని ప్యాక్ చేసి పంపిస్తున్నామన్నారు. ఎవరైనా ఎక్కడైనా కావాలన్నా చింతపండు ఇస్తాము, కానీ అది ఎక్కువ మొత్తంలో అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ట్రేడింగ్ చేస్తున్నారు, ప్రతి వారం వాళ్ళు 3000 నుంచి 5000 బస్తాలు అంటే సుమారు 100 టన్నులు, ఒకసారి ఎక్కువ కావచ్చు ఒకసారి తక్కువ కావచ్చు, అంత వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఒక కనీసంగా ఒక 20-30 బస్తాలు కావాలని ఎవరైనా ఎక్కడి నుంచి అయినా అడిగితే వాళ్ళు ఇక్కడికి ట్రేడింగ్ కోసం రాలేకపోయినా కూడా మంచి క్వాలిటీ కావాలంటే క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయి కాబట్టి దాన్ని డిసైడ్ చేసి ఇస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. మనం మున్ముందు వారికి చింతతోట కూడా వేశారు, చింతతోట సాగులో కూడా కొంత అనుభవం ఉంది. మున్ముందు మరింత వారి నుంచి అనుభవాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.